నేత ముద్రగడ పద్మనాభం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. కాపులకు బీసీ రిజర్వేషన్ ను 2 నెలల్లో అమలు చేస్తామని కాకినాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు మీడియాకు తెలిపారని, ఈ మేరకు డిసెంబర్ 6వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తీపి కబురు చెప్పాలని ఆయన గుర్తు చేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించే రోజు వస్తుంది కనుకనే బీసీ నేతలతో తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారని, తమకు రిజర్వేషన్ ఇస్తే బీసీలు రాజకీయంగా నష్టపోతారని వారితో చంద్రబాబు చెప్పిస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. అన్ని వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత మిగిలిన 51%లో తమ జనాభాను బట్టి కొంత శాతం అది పేదవారికి రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. భవిష్యత్తులో తగాదాలు రాకుండా తమకు కల్పించే రిజర్వేషన్ లో ఏబిసిడి వర్గీకరణ ఉండాలని పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.